Mesmerizing minions, we are mesmerizing minions. 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 Hi friends, welcome back to Mesmerizing Minions. ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, కిట్టిబ అనేది ఒక పక్షి జాతి. దీన్నే మనం లకుముక్కి పిట్ట అని అంటాం. అలా ఒకరోజు ఒక లకుముక్కి పిట్ట సముద్రం దగ్గర గుడ్లు పెట్టి అవి ఎప్పుడు బిడ్డల్లాగా మారుతాయని ఎదురు చూస్తూ ఉంటుంది. సరే, ఆ లకుముక్కి పిట్ట ఏమనుకుంది, ఈ గుడ్లు బిడ్డల్లాగా మారే లోపల నేను వీటి కోసం ఆహారం తీసుకొద్దామని అది గాలు అలా ఎగురుతూ వెళ్తుంది. అప్పుడు సముద్రుడు అలాగా మారి ఆ గుడ్లను లోపలికి తీసుకెళ్ళిపోతాడు. పాపం లకుముక్కి పిట్ట వచ్చాక చాలా వెతుకుతుంది. పక్షిని చూస్తే ఇంత, సముద్రం చూస్తే చాలా పెద్దది కాబట్టి అది కాసేపు అలా ఆలోచిస్తుంది. అప్పుడు ఎలాగైనా నా గుడ్లను ఈ సముద్రం నుంచి తీయాలనుకుంటుంది. అప్పుడే తనకు ఒక ఉపాయం తట్టుతుంది. ఆ పక్షి ఐడియా ఏంటో చెప్పనా, తన ముక్కుతో సముద్రంలో ఉన్న నీళ్ళని తోడివేద్దామని. అప్పుడు తన గుడ్లు బయటికి వస్తాయని ఆ పక్షి ఆశించింది. ఆ లక్ష్మికి పిట్ట, నేను ఇంత పెద్ద సముద్రాన్ని తోడివేయగలనా అని ఏ మాత్రం డౌట్ పడలేదు. ఆ లక్ష్మికి పిట్ట ఫ్రెండ్స్ కొన్ని ఎగతాళి చేశాయి, కొన్ని హెల్ప్ చేశాయి. కొన్ని వేల పక్షులు ఆ లక్ష్మికి పిట్టకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాయి. ఆ తర్వాత రాజు పక్షి రాజు అయిన గరుత్మంతుడికి ఈ విషయం తెలిసింది. ఆ పక్షులు వాటర్ని తోడుతూనే ఉన్నాయి. సముద్రుడు ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నాడు. సముద్రుడు విషయాన్ని అర్థం చేసుకొని పక్షిని పిలిచి తన గుడ్లను తిరిగి ఇచ్చేస్తాడు. పక్షి చిన్నదే కానీ దాని సంకల్ప బలానికి సముద్రుడే తల వంచాడు. మనం ఏదైనా అనుకుంటే దాన్ని సాధించగలం కానీ దానికి